హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేసిన మార్నింగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 7:30 అలా అవుతుంది. సేమియా ఉప్మా చేద్దాం అనుకొని ఒకవైపు సేమియా చేస్తున్నాను, ఫ్రై చేసిన, ఇంకోవైపు ఆనియన్స్ అవి ఫ్రై చేశాను. సో ఇప్పుడు ఇప్పుడు వెంటనే చేసేయట్లేదు అనమాట. ఈ మధ్యన ఇది కొంచెం కన్వీనియంట్గా అనిపించింది. మా హస్బెండ్ అన్నీ లేచిన వెంటనే ఆకలి వేస్తుంది వాళ్ళకి, అప్పుడు చేస్తే లేట్ అయిపోయి వాళ్ళకి ఆకలిలో ఉంటున్నారు. అంతకన్నా ముందు చేసేస్తే చల్లగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఏం చేశానంటే వాటర్ ఏమో బాయిల్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన, అంటే నూక సేమియా అవి కలపకుండా. వీళ్ళు లేచిన తర్వాత బ్రష్ అవి చేసేటప్పుడు నేను మళ్ళీ వాటర్ బాయిల్ చేసేసి సేమియా వేసేస్తున్నాను. సో దట్ వాళ్ళకి వేడి వేడిగా అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది టిఫిన్. సో హోప్ మీకు కూడా ఈ చిన్న టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా అలా చేస్తారా అనేది నాకు చెప్పండి. సో అప్పుడు ఇన్స్టెంట్ లాగా వెంటనే అయిపోద్ది, వేడి వేడిగా కూడా ఉంటుంది. సో అన్వి లేచింది, మేము మార్నింగ్ లేచిన వెంటనే మేడం గారు ఎందుకో కొంచెం హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. తర్వాత నేను ఎప్పుడైనా అన్వికి యాంటీబయాటిక్స్ కానీ సిరప్స్ కానీ ఏమైనా ఇచ్చారనుకోండి, ఇలాగ ఒక చిన్న పేపర్లో రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే యాంటీబయాటిక్ మెయిన్గా రెగ్యులర్గా ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు వెయ్యాలి, ఎప్పుడు స్కిప్ అవ్వద్దు. అందుకని నేను అలా చేస్తానన్నమాట, సో మర్చిపోకుండా ఉండడానికి. ఇది విటమిన్ డి సప్లిమెంట్ అండి, చిన్న బాటిల్స్లో దొరుకుతాయి. సో దీని గురించి డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. ఇది 8 వీక్స్ వేసుకోవాలి. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడే చెప్తా. సో మీరు ఎవరైనా ఇద్దాం అనుకుంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసిన తర్వాతే ఇవ్వండి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇది హెల్ప్ అవుద్ది. సో చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉన్నాయి, ఎవ్రీ వీక్ మనం వేయాలన్నమాట ఒక బాటిల్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా, అన్వికి ఈ మధ్యన విటమిన్ డి సిరప్ యూజ్ చేసినాం. మీకు గుర్తుందా, ఒక 2 మంత్స్ ముందు తనకి కొంచెం స్కిన్ ఎలర్జీ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం నాకు స్కిన్లో చిన్న చిన్న ప్రికల్స్ లాగా రావడం అలా అవుతుంది. అందుకని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేశాము, ఈ డెంటిస్ట్ కాకుండా ఇంకొకసారి చేస్తే వాళ్ళేమో అన్ని టెస్టులు చేయించమన్నారనమాట. అంటే ఆల్, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి నేను చేయించుకున్నాను కదా, అలా అన్ని టెస్టులు చేయించినప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. నేను చాలా సాడ్ అయిపోయాను. మధ్యలో కొన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు. కానీ దాని తర్వాత తెలిసింది ఏంటంటే చాలా చాలా కామన్ విటమిన్ డి డెఫిషియన్సీ. అండ్ ఈ 2 మంత్స్ నుంచి మేము అస్సలు బయటకు కూడా వెళ్ళలేదు కదా, ఎండ పడట్లేదు బాడీ మీద. అండ్ ఈ ఇంట్లో కూడా ఎండ ఫుల్గా రాదు. సో అందుకని చెప్పి ఏదైనా సరే విటమిన్, సో నాకు కూడా ఉంది, అన్నికి కూడా ఉంది విటమిన్ డి డెఫిషియన్సీ. దానికోసం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏమో 8 వీక్స్ కోసం చిన్న చిన్న బాటిల్స్ లాంటి సిరప్ ఇచ్చారు, చూపించాను కదా. సో ఎవ్రీ వీక్ వన్స్ వేసుకోవాలన్నమాట, మర్చిపోకుండా బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీ పిల్లలకు చాలా చాలా కామన్, అంటే డాక్టర్ కూడా అన్నారు, మీ పిల్లలు ఎవరైనా కాలు నొప్పులు చేతుల నొప్పులు అన్నా సరే టూత్ డికే కూడా విటమిన్ డి వల్ల ఉంటుంది. విటమిన్ డి తగ్గిపోతే దానివల్ల బోల్డ్ అన్ని రకరకాలు ఉంటాయి, లైక్ ఆల్షియం అబ్జర్వ్ చేసుకోదు బాడీ, అలాగా బోల్డ్ అని ఉంటాయి కదా. సో విటమిన్ డి ఏదైనా మీ పిల్లల్లో కొంచెం ఏంటి అని అర్థం కాకపోతే ఒకసారి టెస్ట్ చేయించుకోండి. అండ్ ఎండలో ఉండడం చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ మార్నింగ్ 1 అవర్ 1/2 అవర్ అయినా సరే సరిపోద్ది, బట్ అప్పటి వరకు కూడా డెఫిషియన్సీ ఉండకుండా ఉండడానికి సప్లిమెంట్ ఇచ్చారు. సో మీరు ఎవరైనా వాడుతున్నారా ఏంటి అనేది చెప్పండి నాకు కూడా. కానీ టేస్ట్ బాగుందమ్మా విటమిన్ డి? ఉదయం ఒక బాటిల్ వేసుకున్నావు, బుజ్జి బాటిల్ అమ్మని, బాగానే ఉందా? సో దాని తర్వాత ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఈ వాక్యూమ్ క్లీనర్ గురించి. మొన్న నేను కిచెన్ క్లీన్ చేసినప్పుడు కూడా చూపించాను కదా, చాలా చాలా కన్వీనియంట్. ఏరోప్లేన్
సో చాలా చాలా కన్వీనియంట్ గా ఉందండి ఈ వైర్లెస్ వాక్యూమ్ క్లీనర్ గీక్ వాళ్ళది సో ఇది వాళ్ళు పంపించారు ఇది ఇంకా ఒక మినీ ఫ్యాన్ సో సూపర్ గా ఉంది సో డీటెయిల్డ్ గా చెప్తాను ఈ వీడియోలోని ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేది సో ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ చూసి వచ్చేయండి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం पैकेज चाल बच्चे असल नीट पैकेज अंड फास्ट डेलीवरी तो उदी सो इला मत मन की गीकनी मेन सो ओपन चूदा लपल एला पैकेजनी इदे चाल रोजल अंकने वीडियो रकर ड्रसलिए क्लीसी अंकने सो चाल रोजल यूज डीटेल वीडियो चसा हॉप नचिंदुना सो लोपल चूसर कदा मन की अभी चक्कर पैक वचैई इध एक्सटेंशन रॉड मिगलना दाखिल पैकेज सो इधी मेन मिशन सो बुक्लेट इच्छर एवना डाउट्स उंटे क्लारिफाई चेसुकोवडानिकी इंका बैटरी एक्सटेंशन रकरकालवी उ कदा अभी సెపరేట్ సెపరేట్ కవర్స్ లో మనకి వచ్చాయి సో మొత్తం మనం ఎలా పెట్టాలి ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఇది ఫ్లోర్ ది సూపర్ కాంపాక్ట్ ఉండండి నాకు ఆ కాంపాక్ట్నెస్ మాత్రం బాగా నచ్చింది సో ఇది మనం అటాచ్ చేసుకోవాలి దానికి సో బుక్ చూస్తున్నాను బుక్లెట్ ఎలా ఉంది ఏంటి అనేది వచ్చిన వెంటనే మనం చూస్తాం కదా ఎలా ఉంది ఏంటి అని అందుకని सो अटैच अभी चाहा इपू डिस्मेंटल मल्ल चूपा सो एक् पड़ते अड़ मन की कावास चोट रेड कलर बटन लागा वचै अभी मन नौकामंटे ईजीग डिस्मेंटल असेंबल चवच्छ सो चूसर कदा चला चला ईजी अंटे रादू कॉम्प्लिकेटेड का असल लेदु सूपर सिंपल गा उंदी प्रति दान दग्गर मनकि इलांटि बटन्स रावडं वल्ल चक्कगा मनं असेंबल चेसुकोवच्चु अंड साइज कूडा चाला चिन्नदी तर्वात दीन बैटरी नाकु अन्निटिकन्ना बागा नच्चिंदी सो इक्कड ई किंद उंदन्नमाट पुष् चेस्ते सो चूसारा इदे दीन बैटरी इंत चिन्ना क्यूट बैटरी मन इक डायरेक्ट चार्जिंग पेट्टुकोवच्चु चार्जर कूडा चाला चिन्नगा क्यूट गा उंदी मन जस्ट इकड़ चार्ज चेसुकोवडमे इला बैटरी तीसे कादु मन डायरेक्ट चार्जिंग पेट्टुकोवच्चु इंदुलो सो बैटरी पेट्टेसिन तर्वात इक्कड कूडा डायरेक्ट मनं चार्जिंग पेट्टुकोवच्चु अला लेदु प्रतिसारी मीरु बैटरी तीयाल्सि वस्तदनि कूडा लेदंडि नाकैते इदि चाला चाला नच्चिंदि मीकु एला अनिपिस्तुंदो नातो शेर चेयंडि सो अंते काकुंडा इदि मनं वाल कि कूडा फिट चेसुकोवच्चु ओकवेळ ओन हाउस अनुकोंडि దానికి ఒక స్పేస్ అంటూ ఉంటదన్నమాట బాగుంటుంది సో స్పీడ్ వేరియేషన్స్ కూడా మనకు ఉన్నాయి ఇక్కడ మనం క్లిక్ చేస్తే స్పీడ్ కూడా పెరుగుతుంది అండ్ నాకైతే చాలా నచ్చింది మీలో ఎంత మంది యూస్ చేస్తున్నారు వాక్యూమ్ క్లీనర్ నా దగ్గర ముందు వైర్ ఉండేది అది కన్వీనియంట్ గా లేక నేను అడుగు మీద పెట్టేశాను సో బట్ ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంది నేను చాలా రోజులు యూస్ చేసే చెప్తున్నానండి అలా లేదు వాళ్ళు పంపించారు కాబట్టి అన్ని పాజిటివ్స్ చెప్పేస్తున్నానని కాదు చాలా చాలా కాంపాక్ట్ గా ఉండడం వల్ల ఎక్కువ సౌండ్ కూడా లేదు సో లో నాయిస్ ఉంది అంత మనం కొన్ని వాక్యూమ్ క్లీనర్స్ అయితే చాలా చాలా సౌండ్ వస్తాయి బట్ ఇది ఎక్కువ సౌండ్ రాట్లేదు బేరబుల్ కొంచెం సౌండే వస్తుంది సో నాయిస్ ఇక్కడ కూడా లేకపోవడం వల్ల నాకు చాలా నచ్చింది ఇది డస్ట్ క్లీనర్ కూడా చక్కగా ఇక్కడ మనకి డస్ట్ అంతా కలెక్ట్ అయ్యి ఉండిపోద్ది సో చూసారు కదా ఇంత క్వాంటిటీ డస్ట్ అనేది మనం ఒక్కసారి కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే డస్ట్ అంతా డస్ట్బిన్ లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట సో సూపర్ కన్వీనియంట్ అండ్ సూపర్ కాంపాక్ట్ అండ్ ఈ ఫ్లోర్ ఎక్స్టెన్షన్ ఉంది కదా దీనికి మంచిగా మనకి మధ్యలో స్ప్రింగ్ లాంటిది వచ్చింది దానివల్ల ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట ఈ కార్నర్స్ లోని ఇటు అటు చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంది సో ఈ ఎక్స్టెన్
ఎక్స్టెన్షన్ కూడా మనకి పెద్ద సైజ్ వచ్చింది సో మనం అంగకర్లేదు నాకైతే చాలా చాలా నచ్చి ఇన్ని సార్లు చెప్తున్నాను ఇంకా దీన్ని మనం ఎక్కడ పర్చేస్ చేయొచ్చు అంటే హార్కిన్ వెబ్సైట్ లో పర్చేస్ చేయొచ్చు లింక్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ మన కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు 500 రూపాయస్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో మీరు ఎవరైనా ట్రై చేద్దాం తీసుకుందాం అనుకుంటే కనుక కూపన్ కోడ్ ని యూస్ చేయండి సో ఇప్పుడు నేను ఇంకా ఆ మినీ ఫ్యాన్ గురించి చూపిస్తాను ఈ మినీ ఫ్యాన్ బాక్సింగ్ కూడా చాలా క్యూట్ అండ్ కాంపాక్ట్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో అందరి దగ్గర తప్పకుండా ఉండాలి సూపర్ కాంపాక్ట్ చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో అండ్ గాలి కూడా చాలా చాలా బాగా వస్తుంది నేను ఇప్పుడు కూడా చూపిస్తాను సౌండ్ కూడా లేదు చూసారా ఇందులో మనకి 5 స్పీడ్ వేరియేషన్స్ ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇది కూడా చాలా అందరి దగ్గర తప్పకుండా ఉండాల్సిన ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు మెయిన్ గా ఉక్క పెడితే వాళ్ళు అస్సలు ఉండలేరు అలాంటప్పుడు ఈ మినీ ఫ్యాన్ ఉంటే చాలా బాగుంటుంది సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుందండి మీరు అది కూడా ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్ నేను ఎక్కడెక్కడ యూస్ చేశాను ఎలా యూస్ చేశాను ఎలా పనిచేస్తుంది అనేది మీరు కొంచెం మీరు కూడా చూడండి సో మీకు ఇంకా బెటర్ ఐడియా రావడానికి సో చూసేయండి అయితే నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని సో దీని ఛార్జింగ్ కూడా మనము డ్యువల్గా మొబైల్కి కూడా యూస్ చేసుకోవచ్చు నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే మా ఛార్జర్ కూడా నార్మల్ ఛార్జర్ రావడం వల్ల రెండు రకాలుగా కూడా మనకి పని అయిపోతుంది సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయడం మర్చిపోకండి సో ఈ ఫ్యాన్ స్టాండ్ నాకు చాలా నచ్చిందండి ఇది మనం ఎక్కడైనా సరే పెట్టుకొని ఈ ఫ్యాన్ ఇలా ఉంచేసుకోవచ్చు అర్జెంటుగా మనకి పని ఉన్నప్పుడు పని చేసినప్పుడు అక్కడ ఫ్యాన్ లేనప్పుడు మెయిన్గా కిచెన్లో ఎక్కడైనా సరే కూడా ఇది పెట్టుకోవచ్చు సో ఇదైతే నా సూపర్ ఫేవరెట్ ఫ్యాన్ అయిపోయింది నేను దీనికి ఫ్యాన్కి ఫ్యాన్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా ఏమేం క్లీన్ చేశాను ఎలా క్లీన్ చేశాను అనేవి కొన్ని క్లిప్స్ తీశాను అవి యాడ్ చేస్తున్నాను ఈ సోఫా గురించి మీకు తెలుసు కదా ఈ సోఫా ఇలాగా ఓపెన్ అయిపోద్ది లోపల చాలా చాలా డస్ట్ ఉంటుందండి ఈ వీడియో నేను పెస్ట్ కంట్రోల్ చేయించక ముందు తీసింది సో అందుకనే లోపల కొంచెం బోల్డ్ అంతా తొక్కు తొక్కు కనిపించింది సో మన నేను మేమైతే దీన్ని ఫుల్గా ఈ సోఫాని షాంపూ వేసి క్లీన్ చేసేస్తాము అయినా సరే ఇందులోని బోల్డ్ అంత డస్ట్ అన్నది ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది సో దీంతో నేను క్లీన్ చేసి చూపిస్తా ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది సో ఇంకో విషయం ఏంటంటే నిన్న వీడియోలోని నేను అన్ని డెంటల్ ప్రాబ్లం గురించి చెప్పాను కదా సో చాలామంది డెంటిస్టులు కూడా మన వీడియో చూస్తున్నారు డాక్టర్స్ కూడా మన వీడియోస్ చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూడటమే కాకుండా ఒక కన్సర్న్తో మనకి కామెంట్ చేశారు నాకు అన్వికి ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళు కొంచెం చెప్పారు ధైర్యం కూడా చెప్పారు ఇన్స్టాలోని చాలా దగ్గరలా చాలా చాలా బాగా అనిపించింది అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ ధైర్యం అన్నది ఒక డాక్టర్ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగుంటుంది సో సూపర్ హ్యాపీ అనిపించింది నిన్న నాకు సో మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్
డస్ట్ అంతా కలెక్ట్ అయిపోయిన తర్వాత మనకి డస్ట్ కలెక్టర్ నుంచి డైరెక్ట్ గా బిన్ లోపలికి మనం వేసేసుకోవచ్చు. మీకు చూపిద్దామని నేను ఇక్కడ చేసిన ఒక చిన్న బాక్స్ లో వేసి, చాలా చాలా సింపుల్ కదా. మీలో ఎంతమందికి వాక్యూమ్ క్లీనర్ ఇష్టము అనేది నాకు షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇంకా ఫ్లోర్ క్లీనర్ది నేను క్లీన్ చేసి చూపిస్తాను. ఆ మైక్రో ఫైబర్ రావడం వల్ల సూపర్ సాఫ్ట్ ఉంది. కార్పెట్స్ క్లీన్ చేయడానికి, మంచాలు ఇవన్నీ క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా సాఫ్ట్ అండ్ సటిల్ ఉంది, బాగుంది. సో ఎక్స్టెన్షన్ రాడ్ కూడా బాగా లాంగ్గా ఉండడం వల్ల మనం ఒంగక్కర్లేదు. ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ క్లీన్ చేస్తున్నాను. ఇంకా దీన్ని మనం ల్యాంప్స్, బల్బ్స్, ఫ్యాన్స్ ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని మనకి ఇంట్లో ఏవేవి అవసరమో అన్నీ క్లీన్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ తోటి. ఇప్పుడు పరుపుని నేను క్లీన్ చేస్తున్నా. అండ్ ఈ కిచెన్ క్లీనింగ్లో ఆల్రెడీ చూపించినట్టు కిచెన్ది అక్కడ కూడా బాగా యూజ్ అవుతుంది. కార్నర్స్లో మనం తీలేం కదా, బట్ దీంతో హ్యాపీగా తీసుకోవచ్చు. సో నేను యూస్ చేసినవి చాలా తక్కువ, ఇంకా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈరోజు నేను చేస్తున్నాను కొబ్బరి అన్నం చేసిన. కొబ్బరి అన్నం మా మమ్మీకి చాలా ఇష్టం. మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా ఎక్కువ సార్లు చేస్తారు, బట్ ఇక్కడ నేను ఎక్కువ సార్లు చేయను. ఈరోజు తినాలనిపించి చేశాను. దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసా, అందులో కొంచెం బిర్యానీ ఆకు, జింజర్, గార్లిక్ వేసాను. ఇంకా కిచెన్ మొత్తం సర్దలేదు, అందుకనే సామాన్లన్నీ పక్క రూమ్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఆ కాక్రోచెస్ అవి అన్ని బయటకు వచ్చేసిన తర్వాత నీట్గా సర్దేసుకుందాము, మళ్ళీ లోపల లోపల ఎక్కడైనా ఉండిపోయాయి అనుకోండి ప్రాబ్లం కదా. అందుకనే ఇంకా సర్దలేదు, ఈరోజు సర్దుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసాను. నార్మల్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టమే. ఇంకా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బోల్డ్ అని జీడిపప్పు. జీడిపప్పు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేసేసుకొని చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇది. సేమ్ మనం పులావ్ అన్ని ఎలా చేసుకుంటాము, ప్రెషర్ కుక్కర్లో చేసేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి చెప్పాలంటే. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సో రైస్ కూడా క్లీన్ చేసుకొని కావాలంటే సోక్ చేసేసుకోవచ్చు కూడా. వేసేసుకోవాలి ఫస్ట్. ఇందులో మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. పెప్పర్ కార్న్స్ మనకి డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది క్రష్ చేయకుండా. బట్ నా పక్క రూమ్లో ఉన్న సామాన్లో అది దొరకక నేను కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను, అసలు ఫ్లేవర్ ఉండదు కాబట్టి. బట్ ఆ మసాలా వేయకుండా మీరు మిరియాలు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. సాల్ట్, కొద్దిగా షాహి బిర్యానీ మసాలా నేను వేశాను. ఒకవేళ మీరు చేద్దాం అనుకుంటే కనుక పెప్పర్ వేసుకోండి, పెప్పర్ కార్న్స్ బాగుంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, స్పైసీ కాదు. కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుందాము కొబ్బరి పేస్ట్. వేసేసుకొని ఇంకా వాటర్ 1:2 రేషియోలో వేసుకొని ప్రెషర్ కుక్ చేసేయాలి. ఒక వన్ అండ్ హాఫ్ అంటే కుక్కర్ బట్టి 1-2 విజిల్స్, 2 విజిల్స్ అయిన వెంటనే ఆపేయాలి, అప్పుడు సరిపోతుంది. అంతే, సూపర్ సింపుల్ కొబ్బరి అన్నం రెడీ అయిపోద్ది. ఇది ఆలూ కుర్మాతో చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ టిఫిన్కి పొటాటో కర్రీ చేశాను, సో అది ఉంది కాబట్టి మా లంచ్ ఈరోజు చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది. సాల్ట్ అన్ని సరిపోయా లేదా చెక్ చేసుకొని ఈరోజు ప్రెషర్ కుక్కర్ మూతకు కూడా దాని ఏమంటారు బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా దొరకలేదు. ఇంకో కుక్కర్ది పెట్టాను, వస్తుందా రాదా విజిల్ అని చెప్పి అదొక టెన్షన్ మధ్యలో. ఒక 15 మినిట్స్ ఉన్నాక ఆఫ్ చేస్తాను. ప్రెషర్ కుక్ ఆ విజిల్ రాలేదన్నమాట. అంతే, అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని ఇంకో మంచి వ్లాగ్తో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.
నచ్చుతుందా నచ్చుకో